రోజు సమాజంలో ఉన్నటువంటి యూత్ నాకు తెలిసి ఎక్కువ క్లారిటీ కావాల్సింది వారికి ఏమి ఇష్టం లేదు అనే దాని మీద యూత్ కాదండి చిన్న చిన్న పిల్లలకు కూడా మంచి క్లారిటీ ఉంది చిన్న పిల్లల్ని షాపుకి తీసుకెళ్లి నాన్న ఈ బట్టలు వేసుకో ఇది కొనుక్కో అంటే నాకు తెలుసు మమ్మీ నువ్వు మనీ పే చేయి చాలు నేనే సెలెక్ట్ చేసుకుంటాను అనేటటువంటి పరిస్థితి ఉంది నేను చూసాను నా తమ్ముడు కొడుకు వాడు జస్ట్ 4 ఇయర్స్ వాడికి వాళ్ళమ్మ ఏమీ సెలెక్షన్ చేయక్కర్లేదండి షాపుకి తీసుకెళ్తే చాలు వాడే డ్రెస్ తీసుకెళ్తాడు వాళ్ళమ్మ వెళ్ళి ఓన్లీ మనీ పే చేయాలి అంతే అంత క్లారిటీ ఉంది పిల్లలకి కానీ లేనిది ఏంటంటే సంతోషం అనేది ఏంటి ప్లెజర్ అంటే ఏంటి హ్యాపీనెస్ అంటే ఏంటి అనే దాని మీద క్లారిటీ ఉండట్లా ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐ మీన్ తల్లి స్పర్శ తండ్రి స్పర్శ శాశ్వతం ఇట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ టు మీ కానీ ఆ వయసులో కాకుండా పరిపక్వత లేకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ పరిపక్వత లేకుండా నేను వేరే స్పర్శ కోసం ప్రయత్నిస్తే ఆ స్పర్శ నాకు ఇచ్చేది కేవలం తాత్కాలిక సుఖం మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందం కాదు ఆ క్లారిటీ కావాలని నేను యువతను కోరుకుంటున్నాను దట్ ఈస్ నెంబర్ 2 టు బీ ఫిజికలీ ఫిట్ ఇది చాలామంది మేము కూడా నెగ్లెక్ట్ చేస్తాం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు డిసిప్లిన్ అంటాము ఇదంటాము ఈ నాలెడ్జ్ అంటాం కష్టపడాలంటాం హార్డ్ వర్క్ అంటాం స్ట్రైవ్ అంటాం ఇవన్నీ చెప్తాం కానీ ఒకటి మేము మర్చిపోతున్నాం చాలామంది మేము అంటే నేను కూడా వాళ్ళల్లో ఒక మెంబర్ అయిపోయినట్టు ఊహించుకుంటున్నాను సార్ సరిత మేడం మీరు అంత పెద్దోళ్ళు కాదు అంటే ఓకే మీలో ఒక మెంబర్గా అనుకోండి లేకపోతే మీకన్నా ఒక పెద్దదాన్నిగా అనుకోండి వాట్ వీఆర్ ఫర్గెటింగ్ ఇస్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఫిజికల్ ఫిట్నెస్ అంటే నాన్ వెజిటేరియన్ తినాలా ఆకుకూరలు తినాలా దాన్ని ఉడికించుకొని తినాలా దాన్ని పచ్చిగా తినాలా ఐ డోంట్ మీన్ టు టెల్ దాట్ మీకు పర్మనెంట్గా మీ ఫిజిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎట్లాంటి ఆ క్యాలరీస్ అంటారు న్యూట్రిషన్ అంటారో వాటెవర్ ఆ న్యూట్రిషన్ ఏ ఫుడ్ ద్వారా మీకు వస్తుందని మీ చదువు మీకు నేర్పిస్తుందో దట్ ఈస్ ఎనఫ్ ఐ వాంటెడ్ టు అపీల్ టు ఆల్ ద యూత్ kindly concentrate on that nutrition towards your physical fitness because physical fitness makes you to be mentally alert also aa physical fitness anedi unte chaala varaku vere ailments emanna unna danni adigaminchin vallam avutam recent ga maybe last year anukunta oka kaal poyinappudiki kuda artificial limb toti badminton aadi పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి లేడీ ఎవరో ఉన్నారు ఎవరికన్నా తెలుసండి ఓకే సో ఐ డోంట్ వాంట్ టు అగైన్ మేక్ యూ మిమ్మల్ని ట్రబుల్ చేయదలుచుకోలేదు మాన్సీ జోషి ఎవరన్నా విన్నారా పేరు రియలీ యు నో నేను ఆమె గురించి చదివేటప్పుడు ఇట్లా కూడా సాధ్యం అవుతుందా అనిపించింది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ మీ అంతే ఉండొచ్చు షీఈస్ వెరీ గుడ్ ఇన్ బ్యాడ్మింటన్ అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ మీట్ అయితే లెఫ్ట్ లెగ్ షీ గాట్ యాంప్యుటేటెడ్ బికాస్ ఆఫ్ దట్ రోడ్ యాక్సిడెంట్ అండ్ యు నో హర్ డ్రీమ్ ఈజ్ టు గెట్ అన్ ఒలింపిక్ మెడల్ టు హర్ ఫ్యామిలీ టు హర్ సెల్ఫ్ అండ్ టు ద కంట్రీ వాట్ షీ డిడ్ అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము తను ఆర్టిఫిషియల్ లింబ్ తోటి ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ షీ పార్టిసిపేటెడ్ ఇన్ పారాలింపిక్స్ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఉన్నటువంటి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి షీ బ్రాట్ గోల్డ్ మెడల్ టు ఇండియా హ్యాట్స్ ఆఫ్ టు హర్ డిటర్మినేషన్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ డిటర్మినేషన్ బికాస్ షీ నోస్ హర్ స్ట్రెంగ్త్ సో వై ఐఎమ్ టెలింగ్ ఇస్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ముందు నుంచే మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తే పొరపాటున ఏదన్నా జరిగినప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు ఎంచుకున్నటువంటి మీరు నిర్దేశించుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది